భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి, నిజంగానే చేశాడని నమ్ముతున్నారా? 10 దళితుల మీద ఆయన భూకబ్జా ఆరోపణలు చేసిండు. అసెంబ్లీ భూములు ఉన్నాయిగా, రిజిస్ట్రేషన్ కానీ అయ్యో. ఇప్పుడు కొంచెం నిరుపేదలు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకు బిడ్డ పేర్లో కొడుకు పేర్లో దాని ఇల్లు ఉందో లేకనో అదే రకంగా ఉన్నప్పుడు అయ్యో పాంచడానికి పోతే ఆయన అడ్డుకి పావసీలు తీసుకొని అనవసరంగా దళితుల మీదనే బాగా ఫోకస్ చేసిండు. దళితుల భూములే మొత్తం భూకబ్జా చేసిండు. ఇక దేవాదాయ శాఖ భూములు దేవాదాయం ఉన్నది కదా, అది వచ్చింది దానికి సూటి పెట్టిన లెవెలు కరెక్ట్ రాజకీయంగా ఎదగలే. ఇప్పుడు కేవలం కేవలం అంటే కేవలం కేటీఆర్ గారిని సీఎం చేయడానికి ఇన్ని తప్పించారని కూడా అంటున్నారు కదా. మరి కేటీఆర్ గారిని సీఎం చేయడానికి అనంటే ఇప్పుడు అప్పులు లేదా? ఇప్పుడు వాళ్ళు భర్తరావు చేయగానే నన్ను ఇట్లా అడుగుతానని మొత్తం ఊరూరా భార్య తన భార్య ఆయన అంత తిరుగుతుండు. 7 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల మినిస్టర్ చేసినావు, అప్పుడు ఎటు పోయింది? నేను ఇది చేసినా అది చేసినా అనే రకంగా అన్ని తిరుగుతున్నావు. ఆ మినిస్టర్ ఉన్న పదవి కాలంలో నీకు హుజరాబాద్ అభివృద్ధి గురించి ఎటు పోయింది? అప్పుడు జిల్లా కావాలని ఇక్కడ మేము అందరం కొట్లాడితే ఈ నీతి మాలల జాతి మాలల పనులు ఏంది మీరు చేసేది అని అందరినీ ఇజ్జతమానం తీసి డేరాలు వేగిస్తే అది లేదు ఇది లేదు. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు కేవలం రాజకీయ లబ్ధి కొరకు మాత్రమే వాళ్ళు చేసే ఈ ప్రయత్నం. ఇటలది ఎక్కడ చూసినా ఇటల ఇటల అని అంటారు కానీ ఒకప్పుడు కూడా మొన్న స్థానిక 2018 ఎలక్షన్ల అప్పుడు కూడా ఎక్కడ చూసినా కాంగ్రెస్ అనే నినాదం వచ్చింది. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ చిన్న పెద్ద ఎవరు అడిగినా కూడా కాంగ్రెస్ నినాదం చెప్పింది. కానీ కాంగ్రెస్ రాలే. టిఆర్ఎస్ అనుకుంటే మరి టిఆర్ఎస్ నుండి ఎవరు ఉన్నారు స్ట్రాంగ్ అభ్యర్థి? ఎవరు మాకు టిఆర్ఎస్ స్ట్రాంగ్ అభ్యర్థి అని అంటే వాళ్ళు ఎవరిని నిలబెట్టినా గెలుతామని అంటుంది కదా. కానీ ఎవరిని నిలబెట్టినా కూడా ఏముండదండి, ఎవరిని నిలబెట్టినా కూడా ఇప్పుడు చాలా చాలా తగ్గపోరు ఉంటుంది. 3 సింహాలు అయినాయి, ఇప్పుడు 3 సింహాలు అయినాయి. కాకపోతే ఏంటంటే బీజేపీ కొంచెం చాలా వీక్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ అధికార పార్టీ కొన్ని సంస్కరణ డెవలప్ సంస్కరణలు బాగా చేసింది. దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకుంటారు, పింఛని గురించి మాట్లాడుకుంటారు, పింఛని వాటికి కొన్ని కొన్ని అందే వాళ్ళకి అందినాయండి, లేని వాళ్ళకి లేవు కానీ అందే వాళ్ళకి అందినాయి. కొంతవరకు టిఆర్ఎస్ టఫ్ గానే ఉంటది. దానికి తోడు మొన్న స్థానిక జరిగిన ఎలక్షన్ లో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ అంత వాళ్ళ అభివృద్ధి చేసినా కూడా 62,000 63,000 కొత్త వాడైనా కూడా కౌశిక్ రెడ్డి 62,000 63,000 మెజార్టీ ఓట్లు సంపాదించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే ఖచ్చితంగా బయటపడే అవకాశం కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కంపల్సరీ బయటపడతాడు, అది పక్క. ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుంది? ఒక చిన్న పాట అన్న, పెట్టిన చెట్లు ఎండిపోయినాయి, ఇచ్చిన చీరలు గాలిపోయినాయి, పంచిన గొర్రెలు చచ్చిపోయినాయి. అంటే ఇవన్నీ